జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లా స్థానిక రాంజీ హైస్కూల్లో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ కాజావలి, తహసీల్దార్ సునీల్ బాబు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు నులిపురుగుల వల్ల కలిగే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి విద్యార్థులకు వివరించారు. చేతులు శుభ్రంగా కడగాలి, మాస్క్ ధరించాలి, అపరిశుభ్ర ప్రదేశాల దగ్గరకు వెళ్ళకూడదు, మనం పరిశుభ్రంగా ఉండాలి, మన తోటి విద్యార్థులకు నులిపురుగుల గురించి అవగాహన కలిగించాలి అని తెలిపారు. వారోత్సవం అంటే 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఈ యొక్క నులిపురుగులకు సంబంధించిన మాత్రల పంపిణీ అనేది అన్ని పాఠశాలల్లోనూ అంగన్వాడీ కేంద్రాల్లోనూ మనం ఖచ్చితంగా కూడా పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా మీరు ఎక్కడంటే అక్కడ చేతులు పట్టుకోవడం వల్ల అక్కడ రకరకాలైనటువంటి క్రిములు మనకు తెలియకుండానే మన యొక్క శరీరంలోకి వెళ్ళి మనల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నులిపురుగులు అనేవి చిన్నపిల్లల్లో, ముఖ్యంగా స్కూల్ ఏజ్డ్ చిల్డ్రన్లో అవి శరీరంలో రక్తహీనత అంటే రక్తహీనత కారణమవుతాయి. ఆకలి మందగించడం, అదేవిధంగా దానివల్ల నీరసము అంటే పాఠశాలకు రాకుండా ఉండడానికి ఇవి రకరకాలైనటువంటి ఇబ్బందులను కలిగిస్తాయి. కాబట్టి స్కూల్ ఏజ్ చిల్డ్రన్ అందరూ కూడా చాలా ఆరోగ్యంతో పాఠశాలకు డైలీ రావాలి అంటే కంపల్సరీగా వాళ్ళు ఏం చేయాలి, ఈ యొక్క చేతులు పరిశుభ్రపరచుకోవాలి. ప్రతి గురువారం కూడా, గతంలో అయితే ప్రతి గురువారం ఈ యొక్క నులిపురుగు మాత్రల పంపిణీ జరిగేది. ఇప్పుడు కరోనా కారణంగా మధ్యలో కొంత గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ ఈరోజు నుండి ఈ యొక్క ఆల్ బండేజులు ట్యాబ్లెట్స్ అనేవి అన్ని పాఠశాలల్లో పంపిణీ చేస్తారు. కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్స్ అందరూ కూడా వీటిని తీసుకొని మీరు వీటి తీసుకోవడంతో పాటు పరిశుభ్రతను పాటించాలి. ఇప్పుడు ఏదైతే డాక్టర్ గారు చెప్పారో భోజనానికి ముందు, అదేవిధంగా మనము టాయిలెట్ వెళ్ళిచ్చిన తర్వాత కంపల్సరీగా చేతులు కాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సబ్బుతో పరిశుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. వీటన్నింటినీ పాటించి మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ద అదర్ పర్సన్ ఈజ్ ఏబుల్ టు డూ, హీఈస్ హెల్దీ, హీ కెన్ డూ మచ్ బెటర్ దాన్ యూ. ఇఫ్ యు ఆర్ నాట్ హెల్దీ దెన్ యూ కాన్ డూ ఆల్ దోస్ థింగ్స్. అంతే కదమ్మా నువ్వేమంటావు? కరోనా రాకూడదు, మనం హెల్దీగా ఉండాలి, ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవాలి అని. అలాగే హెల్దీగా ఉండాలంటే ట్యాబ్లెట్స్ ఒక్కటే మార్గమా? ఏమైనా చేయాలా? ఏంటి అక్కడ అక్కడి నుంచి ఏం రావట్లా? మన రూము, మన మన శరీరము, మన చేతులు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. క్లీన్లీనెస్ ఈజ్ మస్ట్. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ గాడ్లీనెస్ అన్నారు. ఓన్లీ క్లీన్లీనెస్ ఈజ్ విల్ ఎన్ష్యూర్ వన్ టు బి హెల్దీ. నా వై షుడ్ వన్ బి హెల్దీ? హెల్దీగా ఉంటేనే యువర్ మైండ్, ఏ హెల్దీ బాడీ గివ్స్ ఎ హెల్దీ మైండ్. యూ కెన్ థింక్ బెటర్, యూ కెన్ స్టడీ బెటర్, యూ కెన్ డూ బెటర్. నాట్ ఓన్లీ ఫర్ యూ, నౌ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హియర్. మీ తర్వాత పెద్దకైన తర్వాత కూడా అందరూ వన్ షుడ్ ట్రై టు బి ఆల్వేస్ హెల్దీ. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. భాగ్యం అంటే ఏంటి? ఫార్చ్యూన్. ఫార్చ్యూన్ని భాగ్యం అంటారు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. అవన్నీ ఉండాలంటే మీరు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు మీ తరఫున అన్నీ కూడా శుభ్రంగా ఉంటూ, ఈ ఏదైతే ఇప్పుడు చెప్పారో ఈ ట్యాబ్లెట్ ఒకటి వేసేసుకొని ఈ టైంలో మీరు ఉంటే, ఎలాగైతే మాస్క్ వేసుకొని మీరు స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారో, ఈ ఆల్బన్ డోజులు కూడా తినేస్తే మనకి ఈ వామ్స్ అన్నీ కూడా డీవార్మ్ అయిపోతాయి. అంటే దే విల్ డై అండ్ కీప్ యూ హెల్దీ. సో ఆల్ ఆఫ్ యూ మస్ట్ ఫాలో దిస్ అండ్ బీ హెల్దీ. వన్స్ యూ ఆర్ హెల్దీ, యూ కెన్ స్టడీ బెటర్, యూ కెన్ స్టడీ వెల్, యూ కెన్ గెట్ మోర్ మార్క్స్, యూ కెన్ గో ఆన్ టు బికమ్ సక్సెస్ఫుల్గా మీరు ఫ్యూచర్లో ముందుకెళ్ళొచ్చు. యూ కెన్ డూ వండర్స్. If you are not healthy, you will be confined to your bed. You cannot read, you cannot study, you cannot do anything. So let us try to be healthy. And andaru kuda meerandaru kuda ee albendazole teeskondi. Alage dantho paatu meerandaru cleanliness paatinchandi. Ippudu enta clean ga undi mee school. Alage prati roju alage maintain chestu manam ekkada kuda manam idi lekunda ante kalushyanni duranga unchutu మనం అందరం కూడా కాలుష్యాన్ని దూరం ఉంచాలంటే ఏం చేయాలి?